శ్రీధర్ అన్న తిరిగినట్టు ఎవరు తిరగల ఇంతవరకు అతని గడప గడప ప్రభుత్వం కార్యక్రమం పెట్టక ముందే దాదాపు 80% ఆయన తిరిగేసి ఉన్నాడు ఆయన నియోజకవర్గంలో కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఆరు సచివాలయాలు 16 రోజులు తిరగాలన్న దాంట్లో అన్న కొంచెం ఇంకా ఆయన తిరగాల్సింది అంటే 10% ఉంటుంది నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నా చాలా కష్టపడ్డాడు శ్రీధర్ అన్న చాలా బాగా తిరిగాడు ఇంకా చంద్రశేఖర్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయనకి ఎప్పుడో ఒకప్పుడు యాక్సిడెంట్ అయ్యి పాదం దెబ్బతిన్నది ఆయన పాపం అంత స్పీడ్గా మనం తిరిగినట్టు తిరగలేడు అంత తప్పించి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేము పాటిస్తున్నాం ఇక్కడ లేని పేరు ఆంధ్రజ్యోతులు రాసి నన్ను భ్రష్టు పట్టించడం తప్పించి ఇంకొకటి ఉందా అని నేను అడుగుతున్నా బాగా తిరిగినటువంటి ఆ లిస్టులో నా పేరు ఉంది కనీసం తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు రాసేసే పత్రికల్లో ఎందుకు మమ్మల్ని ఆ విధంగా ఇబ్బందులు పెడతారు ఎంత గుడ్డు చాకరీ చేస్తున్నాము ఎంత కష్టపడి పనిచేస్తున్నాము నేను కానీ మా నాయకులు కానీ మా అధికారులు కానీ నేను ఒకటే రాధాకృష్ణ గారికి చెప్తున్నాను ఆ ఆంధ్రజ్యోతి ఎండీకి మీ స్టాఫ్ రిపోర్టర్స్ని మీ బ్యూరోస్ని పంపించండి నాతో కూడా నేను తిరిగే దగ్గర ప్రతి గడప తొక్కుతున్నానా లేదా అని అనేది చూడమని చెప్పండి ఇంత అన్యాయమా మళ్ళా దమ్ముల ఛానల్ అని చెప్పుకుంటారు ఏబిఎన్ఎల్లో దమ్ముల ఛానల్ మీదే చెత్త ఛానల్ మీదే ఇటువంటి వార్తలు రాసి ముఖ్యమంత్రి గారు చదవని పేర్లు కూడా మీరు రాశారు అని అంటే మీదెక్కడ దమ్మున్న ఛానల్ అయ్యా పనికిమాలిన ఛానల్ చెత్త ఛానల్ మీద అసత్య ప్రచారాలు చేయడంలో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ మొదటుంటాయి ఈ రాష్ట్రంలో కనీసం ఆ రాధాకృష్ణ గారైనా మీరున్నారా సమక్షంలో అని అడిగాను నా పేరే ఎత్తలేదు ముఖ్యమంత్రి గారు మీరు ఎట్లా రాస్తారు ఏబిఎన్లో అంతా బ్రేకింగ్ న్యూస్లు ఆ రోజు రాత్రి నా పేరు ఎట్లా పెడతారు మీరు నా పేరు ఎత్తని ముఖ్యమంత్రి గారు 27 మంది ఎమ్మెల్యేల పేర్లు చెప్తే అక్కడ ఏమైంది కోవూరు కొవ్వూరు రెండు నియోజకవర్గాలు ఉన్నాయి కేఓవియుఆర్ కోవూరు కేఓవివియుఆర్ కొవ్వూరు తానేటి వనితమ్మ హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గం ఆ అమ్మాయి పేరు చదివితే మీరు నా పేరు ఎట్లా పెడతారు మేము తిరిగిన కష్టమంతా ఏమైపోయింది దాదాపు 15383 ఇళ్ళు తిరిగినాను ఇప్పటికి 17 సచివాలయాలు పూర్తి చేశాం మేమేమి దారిలో దండం పెట్టుకుంటూ పోతూ ఒక గంట రెండు గంటలు ఉండిపోవడంలా ఉదయం 7 గంటలకు మొదలు పెడితే సాయంత్రం 6 గంటలకు కాపుతున్నాము మధ్యలో లంచ్ బ్రేక్ ఇస్తున్నాము ఇంత కష్టపడి తిరిగే వాళ్ళని అభినందించకుండా ఆ లిస్టులో నా పేరు ఎట్టు పెడతారయ్యా మీరు గుర్తుందంటాయా మీకు సిగ్గుందా మీది అసలు ఒక పత్రికేనా మీది ఒక ఛానలేనా ఎందుకు సిగ్గు లేకుండా దమ్మున్న ఛానల్ అని చెప్పుకుంటారు తిరిగే వాళ్ళని ప్రజలకు అర్థమవుతా ఉంది ప్రజల్లో ఉన్నాం మేము ప్రజలకు తెలుసు మేము ఏ విధంగా తిరుగుతున్నాం ఐపాక్ వాళ్ళు తిరుగుతున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు తిరుగుతున్నారు సాక్షి టీం తిరుగుతుంది ఢిల్లీ నుంచి ఒక టీం పంపించున్నాడు ఈ టీమ్స్ అన్నీ తిరుగుతూ ఉన్నాయి ఎమ్మెల్యేలు తిరుగుతున్నారా లేదని ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు సీఎం గారికి నా పేరు చదవకపోయినా మీరు ఎట్లా రాస్తారు ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్ ఛానల్లో ఎట్లా పెడతారు మీరు రాధాకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి నాకు నా డిమాండ్ అదే ఇటువంటి అసత్య ప్రచారాలు చేసి ఇటువంటి వార్తలు రాయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే కష్టపడి తిరుగుతున్నాం కాలు బాగలేకపోయినా తిరుగుతా ఉన్నాను అందరికీ తెలుసు 2 సంవత్సరాల నుంచి నాకు మోకాలు కింద పెయిన్ వస్తూ ఉంది లాస్ట్ మంత్ ఇంజెక్షన్ వేయించుకున్నాను ఒక ట్రిప్ తిరిగిన తర్వాత రేపు మరలా 3వ తేదీ వేస్తున్నారు ఆ విధంగా మేము కాలు పోయినా పర్వాలేదని మేము తిరుగుతూ ఉంటే ఇటువంటి అసత్య వార్తలు రాసి మా మీద లేనిపోని వార్తలు పెట్టి రాష్ట్రమంతటా మా పేర్లు రాసి పద్ధతే కాదు ఇది కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇవ్వండి మీరు ఏదైనా మేము తప్పు చేస్తే మీరు పెట్టండి ఆంధ్రజ్యోతిలో కాదు ఏబిఎన్లో 10 సార్లు చూపించుకోండి మా తప్పులు మేము సరిదిద్దుకుంటాం ఏ తప్పు చేయకుండా ఆరోగ్యం కూడా చూసుకోకుండా తిరుగుతూ ఉంటే ఈ విధమైనటువంటి అసత్యపు వార్తలు రాస్తారా మీరు గుర్తుందా మీకు కష్టపడి గొడ్డు చాకరీ చేస్తా తిరుగుతూ ఉంటే నా పేరు పెడతారా మీరు 27 మందిలో పద్ధతులు మార్చుకోండి రాధాకృష్ణ గారికి చెప్తున్నా మీ విలేకరులలో మార్పు తీసుకురండి ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుని మా మీద ఏమన్నా వార్తలు పెడుతున్నారేమో నాకు అనుమానం ఈనాడులో పెట్టారు ఇది సందిగ్ధంలో ఉంది నా పేరు రాసి బ్రాకెట్లో ఇది సందిగ్ధంలో ఉంది ముఖ్యమంత్రి గారు ప్రకటన ఇది అని చెప్పి రాశారు వాళ్ళకున్న తెలివి మీకెట్టబోయింది ఈనాడు వాళ్ళకున్న తెలివి మీకెట్టబోయింది మీకు అసలు తెలివి ఉంటే కదా బుద్ధి ఉంటే కదా మీ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్కి